Welcome to your city talkies. सूपरस्टार కృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేసి టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి చేరాడు ప్రిన్స్ మహేష్ బాబు. త్వరలోనే ఈ హీరో కెరీర్ లో ఓ మైలురాయికి చేరువవుతున్నాడు. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. త్వరలోనే మహేష్ బాబు 25వ మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ తో 23వ చిత్రం, దీని తర్వాత కొరటాలతో 24వ చిత్రం లైన్ లో ఉన్నాయి. మరి 25వ చిత్రాన్ని మహేష్ ఏ దర్శకుడితో చేయబోతున్నాడు? వాచ్ ది స్టోరీ. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు. తరువాత ఒక్కడు, పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి సూపర్ స్టార్ కి సరైన వారసుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. అలా ఇప్పటికీ 22 సినిమాలు కంప్లీట్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ తో 23వ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీమంతుడు కాంబోలో 24వ మూవీ స్టార్ట్ చేశాడు. కొరటాల శివ ఈ మూవీలో మహేష్ బాబుని ముఖ్యమంత్రిగా చూపించబోతున్నాడని టాక్. అయితే మహేష్ 25వ మూవీ ఎవరితో చేయబోతున్నాడనే విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. ప్రిన్స్ కి ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ చాలా స్పెషల్ గా ఉండాలని మహేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మురుగదాస్, కొరటాల శివ తరువాత మహేష్ తో మూవీ చేయడానికి వంశీ పైడిపల్లి లైన్ లో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కోసం వంశీ స్క్రిప్ట్ రెడీ చేశాడని టాక్. పీవీపీ బ్యానర్ లో మహేష్ 25వ మూవీ వంశీతో చేయబోతున్నాడని అంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.